మా ఇంటికి ముఖములు మీ ఇంట్లో అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటికి ముఖములు. ఈ రోజు మనం మొత్తం పాతకాలపు స్టైల్లో రోలుతో పచ్చిమిర్చి రోటి పచ్చడిని చేసుకోబోతున్నాం. ఈ పచ్చడి చాలా సింపుల్గా ఇంకా చాలా త్వరగా తయారైపోతుంది. ఈ పచ్చడిని చపాతీలోనైనా అన్నంలోనైనా హ్యాపీగా తినేసేయచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి చేసేద్దాం. మొదటిగా కొన్ని పచ్చిమిర్చీలను శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకొని ఈ విధముగా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నువ్వులని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆవాల నూనెని వేసుకోవాలి. ఈ రెసిపీకి నార్మల్ నూనె కాకుండా ఆవాల నూనెని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ పచ్చడి నిలవ పచ్చడి, అంటే ఎక్కువ రోజుల వరకు స్టోర్ చేసుకునే పచ్చడి. అన్ని నిలవ పచ్చళ్ళలో ఆవాల నూనెని యూజ్ చేయాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 20 పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసుకొని 1 30 సెకండ్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 30 సెకండ్స్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు టేస్ట్కి తగినంత ఉప్పుని వేసుకొని మరో 3 నుంచి 4 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇదిగోండి, పచ్చిమిర్చీలకు ఈ రకంగా స్లైట్గా వైట్ కలర్ టెక్స్చర్ వచ్చిందంటే అవి ఫ్రై అయినట్టు అర్థం. వీటిలో ఇప్పుడు ఫ్రై చేసి పొట్టు తీసిన పల్లీలని ఇంకొక రెమ్మ చింతపండుని యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకొని వీటిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక రుబ్బు రోలులో నువ్వులని దంచుకోవాలి. ఒకవేళ మీ దగ్గర రోలు లేకపోతే మార్కెట్లో ఇలాంటి రోళ్ళు అవైలబుల్ ఉన్నాయి, వీటిలో కూడా స్మాష్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇవి కూడా లేనట్టయితే మిక్సీలో జస్ట్ ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుంది. నువ్వులు ఈ విధంగా స్మాష్ అయిపోయాక వీటిలో మనం ఫ్రై చేసుకున్న మిక్చర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా ముక్క చెక్కలు అయ్యేలాగా స్మాష్ చేసుకోవాలి. అంతే, మన పాతకాలపు పచ్చిమిర్చి రోటి పచ్చడి రెడీ. ఈ పచ్చడిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటే 15 నుంచి 30 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మరియు మీరు ఈ ఛానల్లో నెక్స్ట్ ఏ రెసిపీ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.